ఆంధ్రవారిపల్లిలు ఆటోలో వచ్చిన వ్యాపారులు కోడుగుడ్డు అట్టపెట్టెలు 130 రూపాయలు అని చెప్పడంతో తక్కువని కొనుగోలు చేసిన గ్రామస్తులు రోజులాగానే కోడుగుడ్లు ఉడకబెట్టి చూస్తే ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకడం లేదని అనుమానంగా భావించి ప్లాస్టిక్ కోడుగుడ్డుగా నిర్ధారణకు వచ్చిన అనంతరం మీడియాకు సమాచారం అందించగా పరిశీలించి చూస్తే నివ్విరపోయే విధంగా భూమి మీద వేసిన పగలకుండా వాసన కూడా రాకుండా ఉండడం గమనించారు. ఉడకబెట్టిన కోడుగుడ్డును వలుస్తుండగా పొక్కు సాగుతున్నదిగా గమనించి స్థానికులు నివ్విరపోయారు. నకిలీ గుడ్డ మాదిరిగా ఉంది కాబట్టి ఇది ఒక కలర్ గా ఉంది. ఎంత సేపు ఉడికినా అది వైట్ లిక్విడ్ వైట్ నీళ్ళు అలా వచ్చింది అటు నీళ్ళు అలా వస్తుంది. మాకు నిన్న ఇక్కడ ఎక్స్ అమ్మేసి వెళ్ళారండి. ఈ ఎక్స్ ఓపెన్ చేస్తే లోపల వైట్ తక్కువ ఎల్లోది ఎక్కువగా ఉంది పెద్దగా చూసేదానికి. అండ్ ఓపెన్ చేస్తే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంది. అండ్ బాగే లేవు అసలు ఎక్స్ చేసేది. అయ్యా లబ్బర్ గుడ్డు ఇచ్చిపోయారు మాకు. ఎంత కొన్నా మన 130కి? ఏమైందమ్మా గుడ్లకి ఏమైంది? ఒకటికి ఏమైంది మురిగిపోయిందా? ఈ కరోనా నేపథ్యంలో ప్రజలందరూ పనులు లేక కూలి నాలికి చేసుకునే పనులు కూడా లేక కష్టాల్లో బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి గరానా మోసగాళ్ళు చాలా మందిని మోసం చేస్తూ, అయితే కరోనా కారణంగా మంచి పౌష్టిక ఆహారం తినాలి అనేటువంటి విషయాన్ని డాక్టర్లు తెలిపినందున కూలీనాలు చేసుకున్న డబ్బులను దాచిపెట్టుకుని అతి తక్కువ రేట్లో 30 కోడిగుడ్లని 130 రూపాయలు అనేసరికి, ఇప్పుడు ఒరిజినల్ గా 180 రూపాయలు ఉన్నటువంటి అట్టని 130 రూపాయలు అనేసరికి ఈ దాచిపెట్టుకున్నటువంటి ఆహారాన్ని ఈ డబ్బుల్ని ఈ కోవిడ్ లో పౌష్టిక ఆహారం తినాలనేటువంటి ఉద్దేశంతో విరివిరిగా కొనేశారు. మధ్యాహ్నం దాకా ఉడకబెట్టినా ఉడకని పరిస్థితుల్లో కింద నేలకేసి కొట్టినా కూడా స్ప్రింగ్ లాగా ఎగురుతున్నటువంటి ఇది. ఒరిజినల్ కోడిగుడ్డికి దీనికి తేడా చూపిస్తే అర్థమైపోతుంది. ఇది కలర్ కూడా సైజు వెడల్పు పొడుగులు కూడా చూడు కరెక్ట్ గా ఉండవు. కాబట్టి ఇలాంటి గరానా మోసగాళ్ళని పట్టుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించి ప్రజల్ని మోసం నుంచి బయటపడేలా కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.